పెద్దపల్లి జిల్లా మంతనిలోని ఎజిల్బి ఫంక్షన్ హాల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభలో మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువజన సంఘాలు శ్రీధర్ బాబును పూలమాలలు షాలువాలతో సత్కరించారు. అనంతరం శ్రీపాదరావు ఫోటోను ముద్రించిన తెలంగాణ జాగ్రఫీ మరియు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను యువకులకు పంపిణీ చేశారు. అనంతరం శ్రీధర్ బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలంటే నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజానీకానికి సంబంధించిన వారందరూ కూడా చరిత్రను వెలిగిపోయే విధంగా మంత్రి శాసనసభ్యులు ఆ రోజు నాకు అవకాశం ఉండే కనుక మరి తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లును అసెంబ్లీలో పెట్టే ఆ ముసాయిదా బిల్లు పార్లమెంట్ లో పోయి బిల్లు రూపంలో చట్టం రూపంలో వచ్చి విభజన చట్టం రూపంలో వచ్చి ఈరోజు తెలంగాణ మనం చూస్తాం. చాలా మంది చదువుకోని వాటి ఇష్టరంజంగా అటువంటి మాట్లాడుతూ ఉంటాం, మేము పేపర్ చూస్తూ ఉంటే 5 సంవత్సరాలు మాట్లాడుతున్న పోయి ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ మాట్లాడతారు. వాళ్ళు ఎవరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా ఏ అంశాలకు పోయినా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పుడైనా కానీ మరి న్యాయానికి సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా మాట్లాడతాం. అన్యాయానికి సంబంధించి అనే అంశం మీద మాట్లాడతాం. ఈరోజు నేను అనేక సందర్భ సహజ వనరులు దోచుకుంటా ఉన్నాను. నిన్న కూడా ఏదైనా అంశం వచ్చినప్పుడు కలప స్మగ్లింగ్ చేస్తామో దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఖండిస్తాం మేడం. దానికి ఎవరికో ముడి బంధం ఉన్నా కొంతమంది ఊరుల గురించి నేను మాట్లాడదాం. దాన్ని ఎవరైనా దానికి ఖచ్చితంగా ఉక్కు పాదంతో ఏ విధమైన అరాచకం చేసినా ఉక్కు పాదంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దానిపైన చర్య తీసుకోవాల్సిన అంశం ఉంది. మంచి ఉద్యోగాలు సాధించాలని ఒక మంచి విద్యార్థిని విద్యార్థులుగా తయారు చేయాలని మన తపన ఎల్లప్పుడూ ఉంటుంది. పొద్దు లేస్తేనే సాయంత్రం ఇంటికి పోయేవారు తల కన్నా కొడుకులు బిడ్డల కంటే ఎక్కువ నేను చదువు చెప్పే విద్యార్థి విద్యార్థులు బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో ప్రధానంగా ఉపాధ్యాయులు, ఆ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ వారందరూ తాపత్రయపడేది. ఎందుకంటే వారు కూడా అదేవిధంగా విద్యార్థులు కాలంలో ఏ విధంగా అయితే వారి తల్లిదండ్రులు కానీ వారి అధ్యాపకులు ప్రోత్సాహం చేసిన తీరు వారికి ఏ విధంగా సరైన పాట వేసిందో అదే విధమైన పాట వేయాలనే వారి కృష్ణను మీరు గమనించాలి. ఇప్పుడే మనం చూసాం ప్రత్యేకించి సోదరిపై మాట్లాడటం. ఈరోజు ఎవరైనా కానీ యువతరం సంబంధించి మనం చేయాల్సిన ప్రధానమైన పని మంచి బాటలు నడవాలనే ఒక కష్టం కష్టమైన పనిని ఎంచుకోవాలి. మంచి పాట నడవాలంటే కష్టమైన పని, చెడు పాట నడవాలంటే చాలా సులువైన కాదు. సో మంచి పాట నేర్చుకుంటే కష్టం ఉంటుంది, కష్టానికి ఫలితం ఉంటుంది, ఆ ఫలితము 10 తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఒక ఆలోచన మీ అందరి మధ్యలో వచ్చినప్పుడు తప్పకుండా మీరు కష్టపడి చదువుతారు, చదివి మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువే దిశలో ఉంటారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆనాడు పాఠశాల ఏర్పాటు చేయాలని ఆ రోజున ఎవరు ఆ రోజు ప్రజాప్రతినిధిగా ఉన్నా ఆలోచన చేయకుండా అనేక మంది నిరాశ ఉండేవారు. దాని తర్వాత కళాశాలలు వచ్చినాయి, దాని తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్ వచ్చినాయి. వీటన్నింటికీ నాకు కలిగి ఇక్కడున్న మరి బాధితరాలు ఉపయోగపడే విధంగా కార్యక్రమం మరి ఆలోచన విధానాన్ని మేము కేవలం ముందుకు తీసుకెళ్తాం. నేను కానీ మా మిత్రులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ మరి నిజంగానే త్యాగం చేసిన కనుకనే తెలంగాణ వచ్చింది. త్యాగమేంటి, ఈ రాష్ట్రంకు సంబంధించిన ఇక్కడ ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ పరంగా రాకపోతే రాకపోయింది కానీ తెలంగాణ కోరుతా ఉన్న ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. దానికి తోడు సోనియా గాంధీ గారు వారు ఇచ్చిన మాటపై నిలబడాలని ఇచ్చిన తీరును మీరు గమనిస్తే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి.
ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రానికి సంబంధించి మనకు వాపస్వామైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రజలందరూ కూడా నిరాకరించడం జరిగింది. ఆ నాడు త్యాగం కాంగ్రెస్ పార్టీ చేసిందంటే ఈరోజు కొత్త తెలంగాణ